Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary ki Kendram shock. Rajya Sabha Maji Sabhyudu Sujana Chowdary ki Kendram shock ichindi. Ayanaku chendina MediCity Medical College gurtimpunu National Medical Commission raddu chesindi. Ee vishayam ippudu AP rajakeeyallo hot topic ga marindi. Maji MP అందులోనూ ప్రస్తుతం బీజేపీలో ఉన్న నాయకుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వ్యవస్థలన్నింటినీ బీజేపీ మేనేజ్ చేస్తుంది, కానీ సుజన విషయంలో మాత్రం ఏదో తేడా కొట్టిందనే వార్తలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘనపూర్లో సుజన చౌదరికి చెందిన మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీలో 100 సీట్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అవుతాయి. 2017 ఫిబ్రవరిలో సీట్ల సంఖ్య 150కి పెరిగింది. అయితే సీట్లు పెంచుకునే విషయంలో మౌలిక సదుపాయాలు లేని ఉన్నట్లుగా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాల విషయంలో పలు హెచ్చరికలు చేసినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. నోటీసులకు కూడా సమాధానం లేదు. అందుకే గుర్తింపు రద్దు చేస్తూ NMC ఉత్తర్వులు ఇచ్చింది. 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి ప్రతిరోజు అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఆసుపత్రిలో 13 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2022-23 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు NMC ఉత్తర్వులు జారీ చేసింది. సుజనా చౌదరి మెడికల్ కాలేజీల్లో చాలా అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ నడుచుకున్నట్లుగా కౌన్సిల్ గమనించింది. వార్నింగ్లు ఇచ్చినా సవరించుకోకపోగా అదే ఉల్లంఘనలను కంటిన్యూ చేస్తున్నట్లు గుర్తించింది. అందుకనే ఏకంగా కాలేజీ గుర్తింపుని రద్దు చేసింది. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు చేసేందుకు లేదంటే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులదే ఆఖరు బ్యాచ్ అని అర్థమవుతుంది. టీడీపీ తరఫున రాజ్యసభ MP అయిన సుజనా చౌదరి బీజేపీలోకి ఫిరాయించారు. సుజనాపై CBI ED చాలా కేసులు నమోదు చేసి విచారణ జరిపింది. ఎప్పుడైతే సుజనా చౌదరి బీజేపీలోకి ఫిరాయించారో వెంటనే దాడులు దర్యాప్తు ఆగిపోయింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా కాలేజీ గుర్తింపే రద్దయిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుజనా చౌదరికి కేంద్రంలోని బీజేపీతో ఏదో తేడా కొట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.